हाय एवरीवन एरोज नेन चेयबोये रेसीपी लिटिल मिलेट्स तो बिर्यानी चेस्तुन्नानु वेजिटेबल बिर्यानी सो प्लीज वाच इट एंड लेट मी नो वेदर यू लाइक इट और नॉट चाला यम्मीगा उंटुंदंडी ट्राई चेयंडी बिर्यानी कावाल्सिन पदार्थालु जीलकर्र स्टार एनिस जावित्री सिनेमन स्टिक क्लोव्स इलाची एंड टू बे लीव्स అలానే ఉల్లిపాయలు వన్ ఫుల్ ఆనియన్ అండి అలాగే 5 చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కొద్దిగా అండ్ హాఫ్ టొమాటో అంతే అలాగే వెజిటబుల్స్ ఏమేం తీసుకున్నానంటే ఫ్రోజన్ పీస్ గ్రీన్ బీన్స్ క్యారెట్ మీల్ మేకర్ అండ్ కాలీఫ్లవర్ సో మీకు నచ్చిన వెజ్జెస్ మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇవే చేయాలని లేదు అలానే మిల్లెట్స్ ఈ కప్ తో 2 కప్స్ తీసుకున్నానండి నేను ఇది నానబెట్టి ఒక 30 మినిట్స్ అయ్యింది చూశారు కదా 30 మినిట్స్ నానియండి సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఇది నేను కుక్కర్ లో చేస్తానండి సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఫస్ట్ 4 టు 5 స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసారు కదా అలానే ఒక 1 స్పూన్ ఘీ వేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఇది లైక్ కైండ్ ఆఫ్ ఎ వ్లాగ్ వీడియో నేను మీతో మాట్లాడుతూ చేస్తాను సో మీరు ఏం చేశారు డిన్నర్ కి నాకు మెన్షన్ చేయండి ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసేద్దామండి ఇది వేగగానే ఆనియన్స్ వేసేద్దాం వేసి కలపండి బాగా मेरे इपू रईस वाड़ता कदा मामूल रईस बिर्यानी रईस बासमती रईस नैन सारी मिलेट्स तो चाहा इट्स काइंड ऑफ हेल्दी कूड़ा आनियन्स बागा ब्राउन अव्वालंडि इदि मीरु डिनर कानी लंच कानी ब्रेकफास्ट कूड़ा तिनोच्चु मीरु ఎందుకంటే ఇది మిల్లెట్స్ కదా సో యూ కెన్ హ్యావ్ ఇట్ దీంతో చిల్లీస్ వేసేస్తానండి అలానే కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసి బాగా కలపండి దీంట్లో మింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు మింట్ ఫ్లేవర్ అంత నచ్చదు వెజ్లో సో నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే వేస్తున్నాను పచ్చి వాసన పోయాక మీరు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి వేగుతాయండి ఇప్పుడు టొమాటో వేసేద్దాం నేను జస్ట్ హాఫ్ ఏ తీసుకున్నాను చిన్నది ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి ఇంత చిటికీలు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయండి
బాగా కలపండి. దీంట్లో మీరు ఇప్పుడే వెజిటబుల్స్ కావాల్సిన సాల్ట్ వేసేయండి. నేనైతే ఒక 1½ స్పూన్ వేస్తున్నాను. చూసారు కదా ఈ స్పూన్ ఇది వేసి బాగా కలపండి. కాసేపు మూత పెట్టండి. కొద్దిగా కుక్ అయ్యేదాకా ఒక 5 to 10 మినిట్స్ ఉంచండి అలానే మాడకుండా. చూసారు కదండి కుక్ అవనివి వెజిటబుల్స్. ఇప్పుడు మసాలాస్ వేసేద్దాం. దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేయండి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నేను మాకు తగ్గట్టు వేస్తున్నాను. గరం మసాలా కొద్దిగా 1/2 టీ స్పూన్, అలాగే కొరియాండర్ పౌడర్ 1 ఫుల్ స్పూన్ వేయండి. వేసి బాగా కలపండి. మీకు ఏమన్నా నూనె తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాలండి. ఇది నేను మీకు ఎగ్జాక్ట్గా ఉగాది ముందు రోజుని షూట్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ యూ అప్ టు గైస్? మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? హౌ ఇస్ ఇట్ గోయింగ్? మీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా వెళ్తున్నాయి? కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే నా వీడియోస్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్కి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినట్టుగానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. సో వాట్ ఎవర్ ఐ అప్లోడ్ మీకు వెంటనే వస్తాయి. సో వేసాను కదండి, పచ్చివాసన పోయింది. సో నేను ఒక 3 స్పూన్స్ కర్డ్ కూడా వేస్తున్నాను, యోగర్ట్. త్రీ స్పూన్స్ చాలండి, ఎక్కువ వేయద్దు, మళ్ళీ పులిపు ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ మనం 1/2 టొమాటో వేసాం కదా. ఇప్పుడు మనం మిల్లెట్స్ యాడ్ చేద్దాం. సూప్ చేసి మిల్లెట్స్ వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి కలపండి బాగా. చూసారు కదా, ఇప్పుడు మీరు ముందుగానే హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకోండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేయాలి. సో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా, ఈ కప్పు 1 కప్ మిల్లెట్స్కి 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసేయండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా, వేసేస్తున్నాను. ఈ టైంలోనే మీరు ఒకసారి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేయండి, ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఉప్పు సరిపోతా లేదో. నేను వేసిన సరిపోలేదండి, ఇంకొక స్పూన్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ 1½ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. కొంచెం వేసానండి. టోటల్ నేను
3 స్పూన్స్ వేసానండి salt మీరు వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేయండి మీరు ఇంకా కుక్కర్ కి విజిల్ పెట్టండి క్లోజ్ చేసి కుక్కర్ కి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి జస్ట్ 2 విజిల్స్ చాలు కట్టేసేయండి అంతే कुकर ओपन चूदा एलाो मिलेट्स वेजिटेबल बिर्यानी चूसर कदा अंत कलरफुल बहुत मरी किंद कलपेकंडे पै पै ना तेलचे एंकंटे आलरे अभी मुशी मुशी उ कदा मिलेट्स कुक सो मे पड़ पड़ गो सो मेरे किंद सैड ना तीय చూసారా నేను అన్న మెజర్మెంట్స్ తో చేస్తే మీకు పొడిగా వస్తది చూసారు కదా మీకు ఎక్కడ మాడలే చూసారా కొద్దిగా కూడా మాడలేదు ఐ హోప్ యు విల్ లైక్ ఇట్